హాయ్ అండి ఇల్లు అయితే ఖాళీ చేస్తున్నాము అసలు చాలా బాధగా ఉంది బట్ ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి లేట్ అయింది ఈ వీడియో చూసుకున్నంతసేపు కూడా కొంచెం బాధగానే ఉంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు కుషు త్రిషూ లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మేమైతే అన్నీ సర్దుకుంటున్నాము మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళకైతే చెప్పాము అది కూడా ఏదో ప్యాకర్స్ ఆర్కే మూవర్స్ అండ్ ప్యాకర్స్ ఇదివరకు అయితే మేము అగర్వాల్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళము ఇదైతే వాళ్ళు మార్నింగ్ సిక్స్కే వచ్చేసారండి సిక్స్ 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 థర్టీ సెవెన్కి వచ్చారనమాట చూసారా పాప మా రవణమ్మ తిను మా ఇంట్లో పనిచేస్తుంది నాకు ఒక మంచి ఆంటీగా నేనైతే ఆంటీ అనే పిలుస్తాను తను అదే అంటుంది మంచిగా వీడియో దిగి అంటే సరిగా అన్న కూర్చుంటా అని మంచిగా మాట్లాడుతుంది తను నేను వెళ్ళినంత సేపు మేము మొత్తం పనంతా చేసుకునే వరకు తను నాతోనే ఉంది తను కూడా కొంచెం బాగా ఫీల్ అవుతుంది అయ్యో ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు అది ఇది అనేసి ఇంకా ఇప్పుడైతే ఇల్లు మొత్తం చూశారు కదా ఇవన్నీ ఇంకా ఇట్లానే ఉంచేసాము ఇల్లు సర్దుకునే అందులో ముందు ముందు రోజే మా రవణం చేత ఇల్లు మొత్తం బాగా తుడిపిచ్చేశాను తుడిపించిన తర్వాత ఇంకా వాళ్ళు ముందే వస్తామన్నారు కాబట్టి ఆ రోజు ముందు రోజు నైట్ నేను ఏం చేశానంటే మా ఈ బట్టలు బీరువాలో ఉన్న బట్టలు మన అవసరమైనవి అన్నీ తీసుకొని మంచిగా సర్దేశాను అనమాట అవన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా వాళ్ళు మార్నింగ్ వచ్చేసారు నేను ఏదన్నా పాపం ఒకటి ఏదన్నా తీసి పక్కన పెట్టినా కూడా అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి మొత్తం ప్యాకేజ్ ప్యాకేజ్ చుట్టేశారు ఏందో అంత ఫాస్ట్గా ఓన్లీ ఫోర్ అవర్స్లో ఇల్లు మొత్తం సర్దేశారు నాకైతే అసలు ఎంత ఆశ్చర్యం అనిపించేసిందో నిజంగా ఇవన్నీ చూశారు కదా కబోర్డ్స్ ఇవన్నీ ఇది మాది కిచెన్ అండి నేనైతే ఇది హోమ్ టూర్ కూడా ఏం చేయలేదు అసలు ఈ ఇంట్లో ఎన్ని ఉన్నాయో నా మెమరీస్ ఈ ఇంట్లోకి వచ్చాక నేను ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాను ఆన్లైన్ సారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను ఆ తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఇంకా మంచిగా అసలు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి ఈ ఇంట్లో నాకు కొన్ని లాస్ వచ్చినప్పుడు నేను బాధపడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇంకా చాలా చాలా మెమరీస్ ఉన్నాయి అందులో నాకు బెస్ట్ ఒక సిస్టర్ అంటే బెస్ట్ ఫ్రెండ్ సిస్టరు అందులో ఇక్కడే మాకు మంచి ఫ్రెండ్ అందరూ ఈ సరౌండింగ్స్లోనే ఉండడము వాళ్ళందరిని మిస్ అవ్వటము అందులో నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపించింది చూసారా నా ఫేస్ చూడండి కొంచెం ఏడుపుటే మా వారి పక్క నుండి ఏమంటున్నాడంటే ఏడవ మాక వెళ్ళేటప్పుడు ఏడవకూడదు అది అని చెప్తా ఉన్నాడు తను ఎట్లా ఫీల్ అవుతున్నారో నాకైతే తెలియదు కానీ నాకైతే కొంచెం నిజంగా ఎమోషనల్ గానే అనిపించింది ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ అంటే అంత ఆషామాసి కానీ నేనైతే కంపల్సరీ ఆంటీ వాళ్ళని కలుస్తాను మళ్ళీ వాళ్ళు మా ఇంటికి కూడా వస్తారు అలా అయితే కలవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎవరిని మర్చిపోకూడదు నాకు అలాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నిజంగా అసలు వాళ్ళు అంత మంచిగా నన్ను చూసుకునే వాళ్ళు కూడా ఆంటీ వాళ్ళు నేను చెప్తున్నాను కదా ఆంటీ ఆంటీ అని వాళ్ళు వచ్చేసి ఫస్ట్ నేను అపార్ట్మెంట్లో ఉన్న ఆంటీ వాళ్ళు తర్వాత మేము అందరం గుడికి వెళ్ళాము మళ్ళీ నేను ఇల్లు షిఫ్ట్ అయినా కూడా వాళ్ళు నన్ను చాలా మంచిగానే భావించ వాళ్ళు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ఆ ఆంటీ కూడా అదే అంటుంది అసలు నాకు చెప్పకుండా వెళ్ళేవు అని కానీ నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఆంటీతో కంపల్సరీ కలుస్తాను మాట్లాడతాను అని చెప్పాను తను సరే అన్నారు ఎప్పుడైనా ఫోన్లు చేస్తూ ఉంటూ అసలు ఎప్పుడు మర్చిపో మాకు మమ్మల్ని అని చెప్పారు అవన్నీ కొంచెం పర్లే అదే అదొక రకమైన బాధ అనిపిస్తుంది నాకైతే అసలు నిజంగా నెల్లూరు వదిలిపెట్టి ఎవరైనా కూడా నెల్లూరు ఒక్కసారి వచ్చారంటే కొన్నాళ్ళు ఉన్నారని అంటే ఎల్లబుద్ధి కాదు నిజంగా అసలు అక్కడ ఉన్న జనాలు అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది మందులో నా టైలరింగ్ ఆమె కూడా మిస్ అవుతున్నాను నా బిజినెస్కి సంబంధించి టైలర్ ఆమె దగ్గర నా ఇంకా కొన్ని శారీస్ కూడా ఉండిపోయినాయి అవి మళ్ళీ వచ్చి తీసుకుంటా అని చెప్పాను నెల్లూరుతో అంత మంచి అనుబంధం ఉంది ప్రతి ఏరియాలో కూడా చాలా మంచిగా ఉండేది అన్నీ అసలు ఎంత విండో షాపింగ్స్ అవన్నీ చాలా బాగుండేది నా ఫ్రెండ్ భావన నేను అదే తను సిస్టర్ తను నేను కూడా అసలు ఎంత బాగా మిస్ అవుతున్నామో తను నేను వెళ్ళే అప్పుడే కొంచెం బిజీగా ఉండి వేరే ఊరు వెళ్ళిందనమాట అసలు ఇవన్నీ అప్పుడప్పుడు కొంచెం చూసుకున్నప్పుడు చాలా మిస్ అవుతుంటా అన్న ఫీలింగ్ వస్తుంది ఇవన్నీ అండి నిజంగా అసలు నెల్లూరుని చాలా ఫైనల్గా అయితే భలే మిస్ అవుతున్నాను ఇలా అయితే మనం స్టార్ట్ అయిపోయాం ముందైతే ప్యాకేజ్ వెళ్ళిపోయింది తన తర్వాత మేము వెళ్తున్నాము ఇది అండి ఫైనల్గా వీడియో నచ్చింది అనుకుంటున్నాను